తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వ్యవసాయాన్ని యాంత్రీకరించి ఆధునిక తరహా వ్యవసాయ విధానానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సాధారణ రైతాంగానికి సబ్సిడీపై ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లను అందజేసింది. దీనికి అలవాటు పడిన రైతులు సబ్సిడీ ట్రాక్టర్ల కోసం వ్యవసాయ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పథకం అమలు చేయాలని ఆదేశాలు లేవని అధికారులు చెబుతున్నారు. తమకు సబ్సిడీపై ట్రాక్టర్లు యంత్ర పనిముట్లు వస్తాయని రైతులు మూడేళ్లుగా నిరీక్షిస్తున్నారు. నిర్మల్ జిల్లా బైన్స మండలం మహాగామ్ గ్రామంలో సర్పంచ్పై ఉప సర్పంచ్ చెప్పుతో దాడి చేశారు. గ్రామ పంచాయతీలో ఫోర్జరీ సంతకంపై గత కొన్ని నెలలుగా సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య వివాదం నడుస్తోంది. దీనిపై పరస్పరం డిఎల్పిఓకి ఫిర్యాదు చేసుకున్నారు. విచారణకు వచ్చిన అధికారుల ముందే సర్పంచ్ రాకేష్పై ఉప సర్పంచ్ శారద చెప్పుతో కొట్టింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్దు చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో అరికటిక కులస్తులను ఆందోళనకు దిగారు. తెలంగాణలో కేవలం అగ్ర కులాలకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. తమ కుల వృత్తి అయిన మాంసం విక్రయాన్ని ప్రభుత్వం కార్పొరేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీలో అరికటికలకు రిజర్వేషన్ కల్పించకుండా వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖలోని మద్యం పాలసీలో రిజర్వేషన్ కల్పించడంతో పాటు మాంసం దుకాణాలను కేవలం అరకటికలకు మాత్రమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అరకటికలకు డబుల్ బెడ్రూమ్లలో అవకాశం కల్పించాలని ఆర్డీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. సిద్దిపేట జిల్లా కోదాడ మండలం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రమ యాత్ర 34వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా బండి సంజయ్ శ్రీరాములపల్లి పాఠశాలను సందర్శించారు. 7వ తరగతి చదువుతున్న చిన్నారి పుస్తకాలు కొనడానికి ఆర్థిక సాయం చేశారు. అనంతరం పాఠశాలలో పరిస్థితులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ నిధుల నుంచి నిధులను మంజూరు చేస్తానని, త్వరలోనే పరిశుభ్రమైన టాయిలెట్ నిర్మించుకోవాలని బండి సంజయ్ సూచించారు. ఇక రైతులు స్థానిక ప్రజల కుల వృత్తుల వారిని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్లారు బండి సంజయ్. నాగర్ కర్నూలు జిల్లాలో భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వినతిపత్రం స్వీకరించేందుకు జిల్లా అధికారులు రాకపోవడంతో నాయకులు కార్యకర్తలు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులకు నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కలెక్టరేట్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన నాయకులు అధికారులు స్పందించకపోవడంతో వినతిపత్రాన్ని గోడకి అంటించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పాలక పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాల నరసింహులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న కార్మికుల పని ఆగమ్య గోచరంగా మారిందని భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే నిధుల సరిపోక అప్పులు చేసి విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. కానీ గతంలో ఇచ్చే నిధులు ఇప్పుడు ఇవ్వకపోవడంతో పెరిగిన నిత్యావసర వస్తువులను కొని విద్యార్థులకు వండి పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. పెరిగిన సరుకుల ధరలకు అనుగుణంగా నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.